మీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి సంపత్ కుమార్ గారు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు డాక్టర్ రియాజ్ గారు చాలా మంది విద్యార్థి నాయకులు నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్ తోటి ఈ రోజు ఈ చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా సమస్య ఓ దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడితే పెద్ద ప్రయోజనం ఉండదని నేను బలంగా నమ్ముతా ఎందుకు అంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకంలో జరిగిన అవకతవకలు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి వివిధ రూపాలలో విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమకారులు నిరుద్యోగులు లేకపోతే మేధావులు రాజకీయ పార్టీలుగా మేము వివిధ సందర్భాలలో చెప్తూనే వస్తున్నాం ఇయాల మీకు అందరికీ నేను గుర్తు చేయదల్చుకున్నా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేనివాడు 12వ తరగతి ప్రశ్నపత్రాలను దిద్దలేనివాడు ఎంసెట్లో ప్రశ్నపత్రాలు లీక్ చేసేవాడు సింగరేణి పోటీ పరీక్షల ఉద్యోగాలను అమ్ముకునేవాడు చివరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న నిర్వహించాల్సిన నియామకాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆర్ అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు నియమించి దాన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రత్యేక ప్రతిపత్తితోని పరీక్షలు నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి రాజకీయ పార్టీలలో వాళ్ళకు అవకాశాలు కల్పించలేని వాళ్ళను రాజకీయ అవసరాల కోసము దళారులుగా వ్యవహరించిన వాళ్ళను పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బోర్డు సభ్యులుగా నియమించారు ఆ బోర్డు సభ్యులుగా నియమించిన వాళ్ళు కనీసం చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు లేదా గ్రూప్ 1 పరీక్ష పత్రాలను తయారు చేసి వాళ్ళను పోటీ పరీక్షలలో వాళ్ళు రాసిన ప్రశ్నపత్రాలను దిద్ది ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతలో నియమించే వాళ్ళను గుమస్తా స్థాయి లేని వాళ్ళను కూడా అందులో నియమించారు మరి ఆ గుమస్తా స్థాయి లేని వాళ్ళు గ్రూప్ 1 అధికారులను ఏ విధంగా ఈరోజు వాళ్ళు నిర్ధారిస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా గుమస్తా హోదా కూడా వాళ్ళకి లేదు యూపీఎస్సి నియామకాల ప్రకారము నిబంధనల ప్రకారము ఇందులో నియమించిన వాళ్ళకి చాలా మందికి అర్హత లేదు అర్హత లేని వాళ్ళని అక్కడ నియమిస్తే వాళ్ళు పరీక్షలు నిర్వహించలేరని మొదటి నాడే వాళ్ళ నియామకాలు జరిగినప్పుడు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు నిరుద్యోగ యువకుల యొక్క విశ్వాసము నిరుద్యోగ యువకుల యొక్క నమ్మకము ఈ బోర్డు మీదనే విశ్వాసం లేకుండా ఈ బోర్డు నియామకాలలో అనర్హులను ఒకవేళ నియమిస్తే మొత్తం వ్యవస్థనే కుప్పగూలుతుంది తక్షణమే ఆ బోర్డును రద్దు చేసి అర్హులైన వాళ్ళతో కొత్త బోర్డు నియమించి ఈ పోటీ పరీక్షలను నిర్వహించి నిరుద్యోగులను ఈ ఉద్యోగ ఖాళీలలో భర్తీ చేయండి అని చెప్పి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినప్పుడైనా వారు లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అనర్హుల నియామకాన్ని రద్దు చేసి అర్హులైన వాళ్ళను తిరిగి నియమించినుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు ఇంత లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకునే అవకాశం ఈ దళారులకు వచ్చుండేది కాదు అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఆ విధంగా ముందుకెళ్లడం ద్వారా చివరికి మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా గ్రూప్ 1 లో గ్రూప్ 2 లను వివిధ హోదాలలో మిమ్మల్ని నియామకాలు చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగులు అందులో అందుబాటులో లేకపోవడం వల్ల అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అందులో పెట్టారు అంటే శాశ్వతంగా 35 సంవత్సరాలు వివిధ హోదాలలో ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాల్సిన ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాల్సిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అదేవిధంగా వివిధ శాఖలలో నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత ఉద్యోగులు లేకపోవడము అవుట్ సోర్సింగ్ వాళ్ళని అందులోకి తేవడము అవుట్ సోర్సింగ్ వాళ్ళు బయట
దళారులుగా మారి అక్కడ ప్రశ్నపత్రాలను తీసుకెళ్లి బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంత నిర్లక్ష్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? మీరు ఆలోచన చేయండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పర్యటనకు వచ్చిన కమిషన్ల తారక రామారావు గారు, ఇక్కడ మీ కంప్యూటర్లు సరిగ్గా లేవు, సరైన కంప్యూటర్లు నేను పెడతాను, ఆయన శాఖ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్లను పెట్టాడు. ఆయన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల నుంచి చోరీ జరుగుతుంటే ఈ కంప్యూటర్ ఇంజనీర్ను అమెరికాకు పోయి కంప్యూటర్ పరిజ్ఞానం నేను చాలా పొందిన ఐటీ శాఖ మంత్రిని అని చెప్పుకుంటున్న కమిషన్ల తారక రామారావు గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. నేను కమిషన్ల తారక రామారావు గారికి స్వయంగా ఇందులో ఆయన శాఖలో పనిచేస్తున్న, ఆయన పేషీలో పనిచేస్తున్న వాళ్లకు, ఆయన నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పాత్ర ఉందన్నప్పుడు నా మీద కోర్టులో కేసేసిండు, నాకు పరువు ఉంది, నా పరువు నష్టం కల్పించిండు అని చెప్పి కేసేసిండు. నేను ఆయనలోనే చెప్పిన పరువు నష్టం దావా, పరువు నోడేస్తాడరా, నువ్వెందుకు వేసినావని. ఆయన ఏదో 100 కోట్లకు వేసిండు, 100 కోట్లు ఏదో అనుకుంటాను నాకు సరిగ్గా, 100 కోట్లకు 100 కోట్లు ఇస్తే నేను అమనాభూతులు తిట్టొచ్చా అని కూడా నేను అడిగిన. నీ పరువు 100 కోట్లు అని నిర్ధారించినావు అంటే 100 కోట్లు ఇస్తే ఏమైనా తిట్టొచ్చు అని నువ్వు ముందుకు వచ్చినావు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయడానికి మాత్రం ముందుకు రాలే. అయ్యకేమో కాళేశ్వరం ఏటీఎం అయితే కొడుకుకేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటీఎం లాగా మారింది. ఆయన చెల్లికేమో సింగరేణి ఏటీఎంగా మారింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఆరోపణ నేను బాధతోని ప్రభుత్వం చేస్తున్న చేపడుతున్న చర్యల వల్ల నేను చేయాల్సి వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ఒకరికి ఏటీఎం అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకొకరికి ఏటీఎం అయిపోయింది. సింగరేణి నియామకాలు, సింగరేణి సంస్థనే వాళ్ళ కుటుంబంలో ఇంకో సభ్యురాలకి ఇవాళ ఏటీఎంగా మారింది. ఈ తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలలో దోపిడీ జరిగిందా, విధ్వంసం జరిగిందా అనే చర్చ జరిగిన సందర్భంలో మనవాడు ఉంటే ఇది ఈ దోపిడీ ఆగుతుంది, ఈ విధ్వంసం జరగదు అని ఆ రోజు పెద్దలు కోదండరామ్ గారు ముందుకొచ్చి పొలిటికల్ జేఏసీని బట్టి రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెందినప్పుడు వారి నాయకత్వం వహించిన తర్వాతనే 2009 డిసెంబర్ 9 తర్వాతనే మీరందరూ కార్యాచరణలో పాల్గొని విద్యార్థి ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు బగబగబండే నిప్పుల్లాగా నిప్పుల కణికలై మండినప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నాయకత్వం వహించింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ గారే దానికి నాయకత్వం వహించిండ్రు, జేఏసీ చైర్మన్గా ముందుకు నడిపినరు. ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న మేమందరం కూడా వారి పిలుపుని అందుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినాం. మేము పోషించిన క్రియాశీలక పాత్ర 2011 శాసనసభలో జరిగిన సంఘటనలు చూస్తే గవర్నర్ నరసింహన్ గారు చెప్తారు, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరో. మరి ఈరోజు మిత్రులారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలు కొన్ని కేంద్రాలలో ఇంతకుముందు జరిగినప్పుడే 1 గంటకు పరీక్షలు అయిపోతే 1 గంట నుంచి 4 గంటల వరకు పరీక్షలు రాపించిందని చెప్పి ఆ రోజు నేను ఆధారాలు బయట పెట్టిన. కొన్ని దగ్గరలో ప్రశ్నపత్రాలు మారిపోయినాయి, మేము ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం, ప్రభుత్వమే అధికారికంగా రాసిన లేఖలు బయట పెట్టిన. అందులో ఉండే సెక్షన్ ఆఫీసర్ యొక్క పాత్ర, మెంబర్ సెక్రటరీ యొక్క పాత్ర, చైర్మన్ యొక్క పాత్రను ఆ రోజు స్పష్టంగా మనము ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సీదా ఈ మూలాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై ఈడ దారం లాగితే డొంక సీఎం పేషీలో కదిలింది. సీఎం పేషీలో ఉన్న ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి గారి బావ లింగారెడ్డి ఈ బోర్డులో సభ్యుడు, ఆయన పిఐ పరీక్షలు రాసిండని చెప్పి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు పిలిచిండ్రు. మరి ఎందుకు వాళ్ళని అరెస్టు చేయలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డిగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని ఎందుకు తొలగించలేదు, వాళ్ళ బావ అయిన లింగారెడ్డిని ఇందులో ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని నేను అడుగుతున్నా. స్పష్టంగా కమిషన్ల తారక రామారావు పేషి, కమిషన్ల చంద్రశేఖరరావు పేషిలో ఈ మూలాలు, ఈ అవకతవకలు నిర్ధారించిన తర్వాత కూడా ఈ పరీక్షలు ఈ ఉన్న బోర్డు వల్ల కాదు రద్దు చేయందంటే పెడచెవిన పెట్టి మొండిగా వివరించి ప్రభుత్వం తిరిగి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలు
లేకపోతే ఆ నిర్వహించిన విధానాన్ని ఇవాళ హైకోర్టు చెంప చెల్లు మనట అలా కొడితే, ఒక చెంప కొట్టారు కాబట్టి డబుల్ బెంచ్ దగ్గరకు పోతే పైకి పోతే అన్నారు వాళ్ళు, రెండు చెంపలు వాయించారు ఇద్దరు జడ్జిలు. ఇక అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు పోతామంటారు. సుప్రీంకోర్టు నడ్డి మీద అంతే తప్ప వీళ్ళకి అర్థమయ్యేటట్లేదు. అంటే మిత్రులారా, ప్రభుత్వం ఎందుకు ఇంత పంతాలకు పోతుంది, పట్టింపులకు పోతుంది? నువ్వు నిర్వహించిన విధానం సాంకేతికంగా లేదు, నువ్విచ్చిన నోటిఫికేషన్. ఎక్కడైనా ఏ చట్టమైనా నువ్వు తయారు చేసుకున్న చట్టాన్ని నువ్వన్నా నమ్మాలి, నువ్వన్నా అమలు చేయాలి. నీ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, నీ చట్టాన్ని పాటించని వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు బయోమెట్రిక్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తావని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లోనే ప్రకటించి ఆ విధానాన్ని అమలు చేయకుండా బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పెట్టి పరీక్షలు నిర్వహిస్తే ఒకవేళ సక్రమంగా ఉంటే ఈ సమస్యను వచ్చి ఉండేది కాదు. ఈ పరీక్షలు అక్రమంగా నిర్వహించను, ఓఎంఆర్ సీట్లు 258 అదనంగా వచ్చినాయి. దీనికి సమాధానం ఏంటంటే లెక్కలు చక్కగా చూసుకోలేదని అంటారు. నువ్వు నిర్వహించిన పరీక్షలల్లా ఎంతమంది పరీక్షలు రాసినవు, ఎంతమంది నింపిన జవాబు పత్రాలు ఎన్ని వచ్చినాయని లెక్క తెలవకుండా ఇవ్వాలా? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందంటే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే దాన్ని రద్దుకు చేయాల్సిన విధానాన్ని క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి గవర్నర్కు పంపించి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించి, రాష్ట్రపతి ద్వారా దీన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆనాడు జరిగినప్పుడు 15 రోజులు మేము పట్టుబడితే కానీ ఈ జరిగిన దారుణం మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తలేరని నేను అడుగుతున్నా. ఇన్ని మాటలు మాట్లాడే కేటీఆర్ ఎందుకు ఈ జరిగిన దాని మీద మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి 30 లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకునే అధికారం మనకు లేదు, తక్షణమే ఈ అక్రమాలకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద చర్చ చేసి చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం రాకుంటుండే. ప్రభుత్వం అనేది విశ్వాసం కోల్పోయింది. ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. ఈ ప్రభుత్వం ప్రతిష్ట కోల్పోయింది. ఈ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటినాయి. ఇవాళ విద్యార్థులు చెమటను రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి, కన్న తల్లిదండ్రులు మా పిల్లగాడు ఉద్యోగం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని తాలిపుస్తలు అమ్ముకొని కూడా తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే చిక్కడపల్లి చౌరస్తాల్లో, దిల్సుఖ్ చౌరస్తాల్లో, అమీర్పేట చౌరస్తాల్లో సంవత్సరాల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉన్నదా? ఒక్కసారైనా ఆలోచన చేసిందా? ఎంతసేపు రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, ఓట్ల కొనుగోలు, దీని చుట్టూతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత గారు ఈ పార్టీ ఫిరాయింపుల చుట్టూ ఎన్నికలలో ఓట్ల కొనుగోలు విధానం మీదనే వాళ్ళ దినచర్య ఉంటుంది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఈ 30 లక్షల విద్యార్థుల యొక్క జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుదామని ప్రగతి భవన్లో ఒక్కరోజు అయినా సమీక్ష జరిగిందా? ప్రగతి భవన్లో జరుగుతున్న సమీక్షలు ఓట్ల కొనుగోళ్ల మీద జరుగుతుంది, పార్టీ ఫిరాయింపుల మీద జరుగుతుంది, మన జీవితాలతో చెలగాటమాడే విధానం జరుగుతుంది. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లు వచ్చినాయా లేదా అని సమీక్షలు చేసుకుంటున్నారు తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు తప్ప ఈ లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను ఇంత దారుణంగా వంచిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మీద ఒక గంట అయినా సమీక్ష చేసిందా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆ కుర్చీలో కూర్చున్నారు అంటే, ఆ అధికారాన్ని అనుభవిస్తున్నారు అంటే, ఇవాళ మీ శ్రమ లేదా, మీ కష్టం లేదా, మీ త్యాగం లేదా, మీ ప్రాణాల బలిదానాలు లేవా? మీ సహచర మిత్రులు శ్రీకాంతాచారి, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్, ఈ మధ్యకాలంలో చనిపోయిన మురళీ ముదిరాజు నుంచి మొదలు పెడితే ఎంతో మంది, సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ వరకు ఈ పిల్లల ప్రాణాలు బలిదానాలు లేవా? లక్షలాది మంది త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ మన గురించి పట్టించుకుంటలేడు మిత్రులారా. 10 సంవత్సరాలు కావస్తుంది, పార్టీ ఫిరాయింపుల చుట్టూ తినే తెలంగాణ రాష్ట్రం తిరుగుతుంది తప్ప ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను, ప్రజా సంఘాలను, ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళను ముఖ్యమంత్రి గారి సచివాలయంలో పిలిచి కూర్చోబెట్టి
ఈ తెలంగాణకు మంచేందని తెలంగాణ పెద్దల్ని కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని జేసి చైర్మన్గా నడిపించిన కోదండరామ్ గారితో కానీ చుక్కా రామయ్య గారితో కానీ హరగోపాల్ గారితో కానీ ఎవరు తెలంగాణ మేధావులతో కానీ కవులతో కానీ కళాకారులతో కానీ ఎప్పుడైనా మాట్లాడిండా? ఎందుకు మాట్లాడనేం లేదు? ఎందుకు మనల్ నుంచి సూచనలు తీసుకోవడం లేదు? ఎందుకు ప్రతిపక్షాలను సచివాలయానికి రాణిస్తలేడు? అది నిషేధిత ప్రాంతమా? ప్రగతి భవన్లో మనకెందుకు ప్రవేశం లేదు? ఈ తెలంగాణ బిడ్డలని ఏం కావాలి మీకు? పోని మేము చేస్తున్నది సరైన విధంగా ఉందా లేదా? ఒకవేళ ఏమైనా సవరించుకుందామా? మనం సమాజానికి మేలు చేద్దామా అని ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లోకి ప్రజల్ని రానివ్వడం లేదు? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్లో చంద్రశేఖరరావు ఉండడం అవసరమా? ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. 30 లక్షల మంది విద్యార్థులకు సచివాలయంలో ప్రవేశం లేకపోతే ఆ సచివాలయంలో 6వ అంతస్తులో చంద్రశేఖరరావు కూర్చోవడానికి అరువుడా? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి మిత్రులారా. నేను మొదట్లో చెప్పిన సమస్యకు ఉన్న దగ్గర మందు పెట్టాలి, సమస్య దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెట్టాలనుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు శాశ్వతమైన పరిష్కారం కాదు. కమిషన్లో చంద్రశేఖరరావు ప్రభుత్వం రద్దే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. ఈ నియామకాలు చేపట్టాల్సింది ఎవడు? చేపట్టింది ఎవడు? మీరు ఆలోచన చేయండి. సమస్య అక్కడ ఉన్నది. వీడు పోతే వాడు పోతే వీడు, ఎవడో అక్కడ వస్తాడు మళ్ళీ. తండ్రి పోతే కొడుకంట, కొడుకు పోతే మనవడు అంట, వాడు పోతే వాని కులపోడంట. ఇవాళ ఇదేనా ఈ తెలంగాణ కోసం? ఇవాళ మనం చూసుకుంటూ కూర్చుందామా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. తెలంగాణ వచ్చిన మొదట్లోనే నిరుద్యోగ గర్జన యూనివర్సిటీలో పెడితే రావద్దు అని నిర్బంధిస్తే, ఆయన మానవతరాయి వాళ్ళు పిలిస్తే ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆయన అర్ధరాత్రి పూట క్యాంపస్కి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందర మీతో కలిసి మాట్లాడినా, కూర్చొని మీ సమస్య విన్నా. ఏ ఆర్ట్స్ కాలేజ్ ఇవాళ విద్యార్థులకు కాదు, ఇవాళ తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా, తెలంగాణ సమస్యకి ఏ పరిష్కారం చూపించాలన్నా అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు, లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో దానికి సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ విద్యార్థులు ఎప్పుడు విద్యార్థి సమస్యల మీద, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల మీద కొట్లాలే? తెలంగాణ ప్రజలకు వచ్చిన ఏ సమస్య మీదనా ఈ విద్యార్థులు నడుం బిగించింది కాబట్టి తెలంగాణ సమాజానికి మేలు జరగాలి, రైతు కూలీలకు న్యాయం జరగాలి, తెలంగాణలో ఉన్న కార్మికులకు జీత భత్యాలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు కాదు కొట్లాడింది, యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు కొట్లాడినరు. ఇవాళ ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ కమిషన్ల చంద్రశేఖరరావు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. తెలంగాణ అయితే తెచ్చుకున్నాం కానీ ఈ తెలంగాణని ఏలేటోని సరైనోని మనం తెచ్చుకోలేకపోయినామని 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మనము ఈరోజు కూడా ఇంకా ఆలోచన చేసి ముందుకు వెళ్ళకపోతే ఈ తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు సరిదిద్దలేరు. అందుకే చాలా విషయాలు చాలా అంటే మిత్రులు డిఎస్సీలు చూపిస్తారు, మిగతా పోస్టులు చూపిస్తారు. మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, 2 లక్షల ఖాళీలు ఉన్నాయని మేం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నియమించిన బిస్వాల్ కమిటీ 1,96,097 ఖాళీలు ఉన్నాయని ఆయన్నే బిస్వాల్ కమిటీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక. దాని తర్వాత రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అవసరాలు పెరిగి వ్యవస్థలు ప్రభుత్వంలో ఉన్న శాఖలు పెరగడము, లేకపోతే కలెక్టరేట్లు పెరగడం వల్ల అవసరాలు పెరగడంతో ఇంకా అదనపు ఖాళీలు వచ్చినాయి. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారి 2 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని అంటే ఆ ఖాళీలు ఇంకా నియమించకుండా రాజకీయ ఖాళీలు నాగమేఘాల మీద. ఇవాళ రాజకీయ అవసరాలు ఉంటే రైతు సంఘాలకు చైర్మన్లు నేస్తున్నాడు, కార్పొరేషన్లకు చైర్మన్లు నేస్తున్నాడు, ప్రతిదానికి చైర్మన్ వేస్తున్నాడు ఓట్లు అడుక్కోనికే. మరి నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేడు? ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపడతలేడు? కవితను ప్రజలందరూ బండకేసి కొడితే నిజామాబాద్లో ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఏమో 5 ఏళ్ళు ఖాళీగా ఉండలేదు ఆమె. వినోద్రావును 100 మీటర్ల గోతి తీసి కరీంనగర్ ప్రజలు పాతి పెట్టి మట్టి కప్పితే ఆయనను తీసుకొచ్చి ప్లానింగ్ కమిషన్కు వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు.
అంటే నీ చుట్టపోళ్లకు నీ ఇంటోళ్లకు ఒక గంట కూడా ఉద్యోగం లేకుండా ఉండలేరా? పదేళ్ళైనా మా పిల్లలు ఇట్లనే, అదేందో ఏమో బెండకాయనా, ముదిరిపోయిన బెండకాయలాగా మా పిల్లలు, వాళ్ళ జీవితాలు ఒక వ్యక్తి జీవితంలో పదేళ్ళు అనేది దేన్ని అంటారు మిత్రులారా? ఒక దశాబ్దం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎంతో అభ్యున్నతి పదం వైపు నడిపించేంత కాలం దశాబ్ద కాలం అనేది. అది కూడా మా మిత్రుడు సంపద చెప్పినట్టు మనిషి జీవితంలో 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు అనేది అత్యంత కీలకమైన దశ. ఈ దశను మనం కోల్పోయిన తర్వాత మనము మన తల్లిదండ్రులకు ఉపయోగమా, మన సమాజానికి భారంగామా? దీనికి కారణం ఎవరు మిత్రులారా? మన జీవితాలతో చెలగాట మారుతున్నాడు ఎవడు? వాడిని దించలేరా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ మన సమస్యలకు అన్నిటికీ కారణం కమిషన్ల చంద్రశేఖరరావు. మనందరం గుమిగూడితే కూడా ఆయనను దించలేమా? దించగలమా? దించగలమా అనుకున్నప్పుడు 60 రోజులు ఏముందా? ఇవాళ అక్టోబర్ 1 తారీఖు వచ్చినాం, డిసెంబర్ లోపల ఎలక్షన్లు వస్తాయి కదా, సరిగ్గా 60 రోజులు ఉంది అవునా? ఈ 60 రోజులు మనము, మీరు అనుకుంటే 30 లక్షల మంది అనుకుంటే 30 లక్షలు వీళ్ళు వాళ్ళ అమ్మ నాయన ఒకరొకరు 3 ఓట్లు 90 లక్షల ఓట్లు, 90 లక్షలు కోటి కూడా అక్కర్లేదా, ఇద్దరిద్దరు ఒక్కరు నేను నాకు కుడి ఎడమ అంటే అమ్మ నాయనని ఇద్దరిని పట్టుకుపోయి పోలింగ్ బూత్ లేపిస్తే 90 లక్షల ఓట్లు, 90 లక్షల ఓట్లు వస్తే 100 సీట్లు కేసీఆర్ను ఓడగొట్టవచ్చు. మీరు ఓట్ల లిస్టు తీసుకోరు. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదంట, ఇవాళ ఈ నిరుద్యోగుల బలం నిరుద్యోగులకు తెలుస్తలేదు. వాడు ఎంతమందిని కిరాయి మనుషులను తెచ్చుకుంటాడో, ఎంతమందికి సీసాలు పంచుతాడో, ఎంతమందికి మందు పోపిస్తాడో పోపి అని చూద్దాం. అది కూడా తెలంగాణ నిరుద్యోగ యువలతో యువకులతోని చెలగాట మాడినోడు ఏ విధంగా బతికి బట్టగడతాడో ఈ తెలంగాణ సమాజంలో, ఇవాళ మీరు నిర్ణయం తీసుకోండి. పెద్దలు కోదండరామ్ గారు ఇప్పుడు ఒక కార్యాచరణ ప్రకటించారు, 14 అక్టోబర్ సడక్ బంద్ చేద్దామని ఒక ఆలోచన, ప్రధానంగా 4 హైవేలను చేస్తే బాగుంటుంది, మన నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి సెగ నల్గాలి, ఫామ్ హౌజ్ల వండుకున్న కేసీఆర్ బయటికి రావాలి, ఎందుకంటే బొక్కలో దూరిన ఎలకని బయటికి తేవాలంటే పొగ పెట్టాలని పెద్దోళ్ళు వెనకటి చెప్పారు. ఇవాళ తెలంగాణ సాధించిన అనుభవంతో కోదండరామ్ గారు మనకు సూచన చేశారు, వారి సూచనలు మనం తూచా తప్పకుండా పాటిద్దాం. వారు ప్రధానంగా 4 రహదారులను ప్రకటించారు హైదరాబాద్కు వచ్చే దారులని. వారు ఇచ్చిన వారు ఏదైతే రహదారులు ప్రధానంగా చెప్పినరో వారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుడు సంపత్ కుమార్ గారు మహబూబ్నగర్ అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాలమూరు జిల్లాలో ఉన్న జాతీయ రహదారిని పహారా కాసే బాధ్యత నేను మా మిత్రుడు సంపత్ కుమార్ తీసుకుంటాం. పిట్ట ఎగరాలన్నా ఆ రోజు పిట్ట ఎగరాలన్నా ఆలోచన చేసే విధంగా పాలమూరు జిల్లాలో వచ్చే జాతీయ రహదారిని అలంపూర్లో తోక దగ్గర ఆయన ఉంటాడు, మూతి దగ్గర నేనుంటా, షాద్నగర్లో నేను కూర్చుంటా, అలంపూర్లో మా మిత్రుడు కూర్చుంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఆ జాతీయ రహదారి పహారా కాసే బాధ్యత మేము తీసుకుంటాం. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా నాకు చెప్పెళ్ళిన ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల వారు కూడా ఒక రహదారిని బాధ్యత తీసుకుంటా అన్నాడు. అందరితో సంప్రదించి కోదండరామ్ గారికి ఈ రహదారులు పంచుకుందాం. ఆయా జిల్లాలలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ యువకులు దసరాకు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు దించినట్టు దసరా పండుగనే మనం ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాల పాల్గొందాం. దీనికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ల కింద మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళకి నేను ఆదేశాలు ఇస్తా, అన్ని కాలేజీలు యూనివర్సిటీలలో ఈ రహదారుల దిగ్బంధం మీద కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి విద్యార్థినికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. మనందరం కూడా ఇవాళ ప్రెస్ క్లబ్లో మనందరం ఒక మాటగా మనందరం నిర్ణయం తీసుకుందాం. ఇవాళ వీడికి మనం ఒక ప్రమాణం చేద్దాం. 14 తారీఖు నాడు కోదండరామ్ గారు ఇచ్చిన పిలుపును, భవిష్యత్ కార్యాచరణ కూడా వారిని లీడ్ చేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్కు లేనిది వారికి ఉన్నది ఇంటిగ్రిటీ విశ్వసనీయత. ఆడ లేనిది ఈడ ఉన్నది. తెలంగాణ సమాజం వారి పట్ల
ఇంటిగ్రిటీ ఉంది, వారి పట్ల విశ్వసనీయత ఉంది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల చంద్రశేఖరరావు విశ్వసనీయత కోల్పోయాడు. కానీ ఉద్యమకారుడైన కోదన్ రామ్ గారు నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ఉద్యమాన్ని లీడ్ చేయమని, అందుకే మళ్ళొక్కసారి తుది దశ తెలంగాణ ఉద్యమానికి అన్ని విద్యార్థి నిరుద్యోగ సంఘాలన్నిటిని కూడా చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి, మళ్ళీ మనం రాష్ట్రం తెచ్చుకో, మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. సంవత్సరం తిరిగే లోపల క్యాలెండర్ డేట్ ప్రకారం మీ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జనవరి ఒకటి 2024 నుంచి జనవరి 31, 2024 లోపల 200,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత భవిష్యత్తులో కూడా క్యాలెండర్ డేట్స్ ప్రకారం ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీని సరైన సమయంలో పోటీ పరీక్షలు నిర్వహించి ఆ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పి అధికారికంగా పార్టీ అధ్యక్షుడిగా మీకు మాట ఇస్తున్నా. మీరు ఇంకే కార్యాచరణ తీసుకున్నా, మేము మా శ్రేణులు, మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్వై, మా శివసేనకు, మా బల్మూర్ వెంకట్కి నేను ఆదేశాలు ఇస్తా, మీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని కోదన్ రామ్ గారి నేతృత్వంలో ఇచ్చే ప్రతి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ఆదేశాలు ఇస్తా అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఇంతసేపు ఇక్కడి నుంచే ఒక కార్యాచరణను మనం నిర్ణయించుకోవాలని ఇక్కడికి వచ్చిన మిత్రులారా, దీన్ని తెలంగాణ సమాజానికి మేలుకొల్పు సమాజంగా భావించండి. ఈడ సంఖ్య గురించి ఆలోచన చేయకండి, ఇక్కడ సంకల్పం గురించి ఆలోచన చేయండి. మన సంకల్పమే తెలంగాణకు పట్టిన చీడను రద్దు చేయడము. అందుకే మిత్రులారా, మీకు 100కి 100 పాళ్ళు అండగా ఉంటాం, విద్యార్థులందరికీ అండగా ఉంటాం. మీకు ఏ న్యాయపరమైన సహకారం కావాలన్నా, ఏ రకమైన సహకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నాకు తెలుసు, ఈ కార్యాచరణ ప్రకటించిన మరుక్షణం మీ మీద నిర్బంధాలు కొనసాగుతాయి, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది, మిమ్మల్ని ఎక్కడికక్కడ మిమ్మల్ని నియంత్రించే పని జరుగుతుంది. ఏ రకమైన సహకారం కావాలన్న ఈ పోరాటంలో, అది న్యాయపరంగా పోరాటపరంగా కార్యాచరణ ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. పెద్దలు కోదన్ రామ్ గారిని ఈ కార్యాచరణ లీడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి ఇంట్లో సమావేశం జరిగి జేఏసీ ఏర్పడ్డది, దానికి చైర్మన్గా కోదన్ రామ్ గారిని నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కార్యాచరణకు వారిని ముందుండి నడపాల్సిందిగా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. తుది దశ తెలంగాణ ఉద్యమం శాశ్వత తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని నేను భావిస్తున్నా. వారిని ముందుకు నడవాల్సిందిగా, మనకందరికీ మార్గ నిర్దేశనం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.